హలో ఫ్రెండ్స్, పెబెల్స్ రిడిల్ ప్లేకి స్వాగతం. మొదటి రిడిల్, మిస్టర్ ఎక్స్ తన ఇంట్లో చంపబడ్డాడు. అతని వైఫ్ చూసి పోలీసులకు కాల్ చేసింది. 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి వచ్చారు. ఇన్స్పెక్టర్ అక్కడ డెడ్ బాడీని, చుట్టుపక్కల పరిసరాలని పరిశీలించి తన అసిస్టెంట్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. హంతకుడు ఆయుధం వాడాడు, కానీ మనకు ఎలాంటి ఆధారాన్ని వదలలేదు. సో మనం ఇంట్లో వ్యక్తులందరినీ ఇన్వెస్టిగేట్ చేయాలి అని అందర్నీ పిలవమన్నాడు. మిస్టర్ ఎక్స్ యొక్క వైఫ్, ఇంకా పనిమనిషి, తోటమాలి, ఇంకా వంటావిడ వస్తారు. ముందుగా మిస్టర్ ఎక్స్ వైఫ్ తను స్పాకు వెళ్ళానని చెప్తుంది. వంట మనిషి కాయగూరలు కొనడానికి మార్కెట్కు వెళ్ళానని చెప్తుంది. పని మనిషి తను ఇల్లు శుభ్రం చేస్తున్నానని చెప్తుంది. తోటమాలి మొక్కల పని చేస్తున్నానని చెప్తాడు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ హత్య చేసిన వాళ్ళని కనిపెట్టేశాడు. ఆ కిల్లర్ను ఎలా కనిపెట్టాడో తెలుసా? ఆ కిల్లర్ ఎవరో గెస్ చేయడానికి మీకు 10 సెకండ్లు టైం ఇస్తాను. మీ టైం స్టార్ట్ అయింది. కిల్లర్ ఎవరంటే ఆ ఇంటి పని మనిషి. ఆమె మిస్టర్ ఎక్స్ను హత్య చేసి ఫ్లోర్ మీద రక్తపు మరకల్ని మాప్స్టిక్తో తుడిచేసింది. కానీ బకెట్ మీద కొన్ని రక్తపు మరకలు మిగిలి ఉన్నాయి. దాన్ని ఇన్స్పెక్టర్ గమనించాడు. రెండవ రిడిల్, ఇన్స్పెక్టర్ శ్యామ్ తన జీప్లో రౌండ్స్కి వెళ్తున్నాడు. వెళ్లే దారిలో అతని ఫ్రెండ్ సురేష్ ఇల్లు ఉంది. అయితే ఇన్స్పెక్టర్ తన ఫ్రెండ్ ఇంటి డోర్ తెరిచి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్తాడు. అతని ఫ్రెండ్ చనిపోయి ఫ్లోర్పై పడి ఉంటాడు. ఇన్స్పెక్టర్ చుట్టుపక్కల ఇళ్లల్లో ఎంక్వైరీ చేస్తాడు. ముందుగా మిస్టర్ కుమార్ ఇంట్లో ఎంక్వైరీ చేస్తాడు. కుమార్, నేను ఇంట్లోంచే బయటకు రాలేదు, టీవీలో మ్యాచ్ చూస్తున్నాను అని అంటాడు. తరువాత ఇన్స్పెక్టర్ మిస్టర్ అశోక్ ఇంటికి వెళ్తాడు. అశోక్, నేను ఒక కార్ మెకానిక్ను, నేను నా పనిలో చాలా బిజీగా ఉన్నాను, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అంటాడు. చివరిగా ఇన్స్పెక్టర్ రమేష్ ఇంటికి వెళ్తాడు. రమేష్ తను గార్డెన్ క్లీన్ చేస్తున్నానని, తను ఏమీ చూడలేదని చెప్తాడు. ఈ 3 ఎంక్వైరీలు చేసిన తరువాత హంతకుడెవరో ఇన్స్పెక్టర్ కనిపెట్టేస్తాడు. హంతకుడెవరో మీరు 10 సెకండ్లలో కనిపెట్టగలరా? మీ టైం స్టార్ట్ అయింది. హంతకుడెవరంటే కార్ మెకానిక్ అశోక్. ఎందుకంటే అతని డ్రెస్ చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది. అంతేకాక మిస్టర్ సురేష్ యొక్క కార్ బానెట్ కూడా కొద్దిగా తెరిచి ఉంటుంది. మూడో పజిల్, రీనా తన ఇంట్లో టీవీ చూస్తుంది. ఇంతలో డోర్ బెల్ మోగింది. రీనా తలుపు తీయగానే ఒక ఆగంతకుడు లోపలికి చొరబడి ఆమెను బెదిరించి డబ్బు, నగలు ఇవ్వమంటాడు. భయంతో రీనా తన దగ్గరున్న డబ్బు, ఇంకా బంగారం ఇచ్చేస్తుంది. ఆ ఆగంతకుడు రీనాను ఒక సూసైడ్ లెటర్ రాయమంటాడు. రీనా లెటర్ రాసింది. ఆ తరువాత అతను రీనాను షూట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి రీనా భర్త అక్కడకు వచ్చి తన భార్య చనిపోయి ఉండడాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. ఘటనాస్థలానికి పోలీసులు వచ్చి విచారణ చేస్తారు. రీనా భర్త తను ఒక సూసైడ్ లెటర్ రాసిందని ఎస్ఐకి చూపెడతాడు. ఆ లెటర్లో, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను, మన బ్యాంక్ లాకర్ నెంబర్ 2539, మా అమ్మకు మర్చిపోకుండా కాల్ చేయండి అని రాసుంటుంది. ఇన్స్పెక్టర్ రీనా భర్తను ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. అతను, నాకు 3 ముగ్గురిపై అనుమానం ఉందని, వాళ్ల పేర్లు అలెక్స్, ప్రకాష్, ఇంకా రాజేష్ అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ వాళ్ల 3 ముగ్గురిని విచారిస్తాడు. అలెక్స్ వేరే ఊరికి మీటింగ్ కోసం వెళ్లారని చెప్తాడు.
ప్రకాష్ తన అనారోగ్యంతో 3 రోజులుగా హాస్పిటల్లో ఉన్నానని చెప్తాడు. చివరిగా రాజేష్ తను వాళ్ల అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నానని అంటాడు. ఈ ఎంక్వైరీస్ చేసిన తరువాత ఆ హంతకుడు అలెక్సే అని ఇన్స్పెక్టర్ కనిపెడతాడు. ఇన్స్పెక్టర్ హంతకుడిని ఎలా గుర్తించగలిగాడు? మీరు కనిపెట్టగలరా? మీకు 10 సెకండ్స్ టైం ఉంది. సమాధానం ఏంటంటే, రీనా లెటర్లో 2539 అని రాసింది. ఇది హంతకుడిని తెలిపే కోడ్. రీనా భర్త తమకు ఎలాంటి లాకరు లేదని పోలీస్తో చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్కు ఆ నెంబర్పై అనుమానం వస్తుంది. అలాగే వాళ్ళమ్మకు కాల్ చేయమని కూడా రాసుంటుంది. ఇన్స్పెక్టర్ ఆ నెంబర్ని మొబైల్ డైల్ ప్యాడ్లోని ఆల్ఫాబెట్స్తో కంపేర్ చేస్తాడు. ఆ నెంబర్స్ డైల్ ప్యాడ్లో అలెక్స్ అనే పేరును సూచిస్తాయి. పెబుల్స్ రిడిల్ ప్లేకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం 3 లాజికల్ రిడిల్స్, వాటి సమాధానాలు చూద్దాం. రిడిల్ 1. టోనీ అతని ఫ్రెండ్స్ ఈజిప్ట్ టూర్కి వెళ్తారు. టోనీ అతని ఫ్రెండ్స్ కంటే చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి టోనీ ఎడారిలో చాలా దూరం వెళ్ళిపోతాడు. అతని చుట్టుప్రక్కల ఇసుక గుట్టలు తప్ప ఇంకేమీ కనిపించవు. అతనికి వెనకకు వెళ్లే మార్గం కూడా తెలియదు. టోనీ మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అతని దగ్గర నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి. అతని ఒంటి కూడా బాగా అలిసిపోయింది. అక్కడి నుండి ఎలా బయటపడాలా అని టోనీ ఆలోచించసాగాడు. అతని బ్యాగ్లో ఒక రేడియో, కొన్ని దారాలు, ఇంకా సూది, పెన్లు, పుస్తకాలు ఉన్నాయి. ఈ సామాన్ల సహాయంతో టోనీ బయటకు వెళ్లే మార్గాన్ని కనిపెట్టగలడా? ఈ వస్తువుల సహాయంతో అతను ఎలా బయటపడగలడో మీరు గెస్ చేయగలరా? మీ టైం స్టార్ట్ అయింది. మొబైల్ ఛార్జింగ్ లేదు కాబట్టి అతను ఎవరినీ కాంటాక్ట్ చేయలేడు. అందుకతను రేడియో తీసుకుని దాన్ని బ్రేక్ చేసి అందులోని మ్యాగ్నెట్ తీశాడు. బ్యాగ్లోని దారాలు, సూది, ఇంకా వాటర్ బాటిల్తో మ్యాగ్నెటిక్ కంపాస్ను తయారు చేసి దాని సహాయంతో అక్కడి నుంచి బయటపడతాడు. రిడిల్ 2. ఒకరోజు టోనీ ఒక చిన్న బోట్లో నదిలో ప్రయాణిస్తుంటాడు. నదిలో నీటి ప్రవాహం మెల్లిమెల్లిగా ఎక్కువ అవసాగింది. కొంతసేపటి తరువాత ఆ బోట్ నదిలో రాళ్లను గుద్దుకుని తిరగబడిపోయింది. టోనీకి స్విమ్మింగ్ తెలుసు, కానీ నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టోనీ ఏం చేస్తాడు? నదికి వ్యతిరేక దిశలో ఈత కొట్టి తప్పించుకుంటాడా? నది ప్రవహిస్తున్న దిశలోనే ఈత కొట్టి తప్పించుకుంటాడా? లేదా ఈత కొట్టకుండా అలా కామ్గా ఉండిపోతాడా? ఏ విధంగా టోనీ ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు? మీరు గెస్ చేయగలరా? మీ టైం స్టార్ట్ అయింది. నదికి వ్యతిరేక దిశలో ఈత కొడితే తప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అలా చేయడానికి చాలా శక్తి అవసరమవుతుంది. ఎక్కువసేపు స్విమ్ చేయలేక చనిపోయే ప్రమాదం ఉంటుంది. నీటి ప్రవాహం అతన్ని లాక్కుని పోయి ఏ రాళ్లకో గుద్దుకుంటాడు. అందుచేత అతను నది ప్రవహించే దిశలోనే స్విమ్మింగ్ చేస్తూ మెల్లిగా ఒడ్డు ఉన్నవైపుగా వస్తాడు. ఈ విధంగా టోనీ తప్పించుకుంటాడు. 3వ రిడిల్. ఒకసారి టోనీ ఒక ట్రెజర్ను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అతని దగ్గర ట్రెజర్ మ్యాప్ ఉంటుంది. చివరికి అతను నిధి ఉన్న ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక పెద్ద పర్వతంలోనికి ఒక గుహ ద్వారా ప్రవేశం ఉంటుంది. అతను ఆ గుహలోనికి మెల్లిగా వెళ్తాడు.
ఆ గుహలోకి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గుహ తలుపులు మూసుకుపోతాయి. టోనీకి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. మెల్లిగా ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి మూడు తలుపులు కనిపించాయి. ఇంతలో గుహలో ఒక మూల నుండి ఒక గొంతు వినిపించింది. నువ్వు బయటికి వెళ్లాలంటే ఏదో ఒక తలుపును ఎంచుకోవాలి. అయితే ఈ తలుపుల వెనకాల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. మొదటి డోర్లో ప్రమాదకరమైన రసాయనాలున్నాయి, అవి ముట్టుకుంటే నువ్వు కరిగిపోతావు. రెండవ డోర్లో అగ్నికీలలున్నాయి, అవి ముట్టుకుంటే నువ్వు ఖాళీ బూడిదైపోతావు. ఇక మూడవ డోర్లో హై వోల్టేజ్ కరెంట్ ఉంది, అది ముట్టుకుంటే షాక్ తగిలి వెంటనే చనిపోతావు. టోనీ ఏ డోర్ నుంచి సేఫ్గా బయటికి వెళ్ళగలడో మీరు కనిపెట్టగలరా? టోనీ మూడవ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎలా? ఒకవేళ మొదటి డోర్ ముట్టుకుంటే కెమికల్స్ వల్ల మెల్ట్ అయిపోయి ఉండేవాడు. రెండవ డోర్ ముట్టుకుంటే మంటల్లో కాలిపోయేవాడు. చివరిగా అతను మూడవ డోర్ ఓపెన్ చేస్తాడు, కానీ అతనికి షాక్ కొట్టదు. ఎందుకంటే అతను రబ్బర్ షూస్ వేసుకుంటాడు. అందువల్ల అతను థర్డ్ డోర్ ఓపెన్ చేసి ఈజీగా బయటకు వెళ్ళిపోతాడు. లాజికల్ రిడిల్స్. రిడిల్ 1. అర్జున్ తన రాజ్యం నుంచి పక్క రాజ్యానికి అడవి మార్గం గుండా తన గుర్రంపై వెళుతుంటాడు. మార్గ మధ్యంలో అతనికి ఒక బ్రిడ్జి ఎదురవుతుంది. ఆ బ్రిడ్జికి అవతల పక్క ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. బ్రిడ్జికి యువతల పక్కన ఒక యాపిల్ చెట్టు, దాని పక్కన ఒక బోర్డు ఉంటాయి. ఆ బోర్డుపై ఆ బ్రిడ్జ్ను దాటడానికి గల రెండు రూల్స్ రాసి ఉంటాయి. రూల్ నెంబర్ 1, ఎవరైతే ఆ బ్రిడ్జ్ను దాటాలనుకుంటారో వాళ్ళు ఆ యాపిల్ చెట్టు నుండి రెండు యాపిల్ పళ్ళు తీసుకుని బ్రిడ్జ్ దాటిన వెంటనే రాక్షసుడికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే రాక్షసుడు వాళ్ళని మింగేస్తాడు. రూల్ నెంబర్ 2, బ్రిడ్జ్ దాటేటప్పుడు ఎవరైతే యాపిల్ని తీసుకెళ్తారో వాళ్ళ చేతిలో ఒక యాపిల్ మాత్రమే ఉండాలి. రెండో యాపిల్ వాళ్ళ చేతిలో ఉంటే ఆ బ్రిడ్జు విరిగిపోతుంది. బ్రిడ్జు విరిగిపోకుండా అవతలి పక్కకు రెండు యాపిల్స్ను ఎలా తీసుకువెళ్లాలా అని అర్జున్ ఆలోచిస్తాడు. మీకేమైనా ఉపాయం తట్టిందా? ఆలోచించండి. మీ టైం స్టార్ట్ అయింది. అర్జున్కి ఒక మంచి ఐడియా వచ్చింది. యాపిల్ చెట్టు నుండి రెండు యాపిల్స్ తీసుకున్న అర్జున్ గుర్రంపై బ్రిడ్జ్ను దాటుతూ యాపిల్స్ను గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు అర్జున్ చేతిలో ఒక యాపిల్ ఉంటే ఒక యాపిల్ గాల్లో ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడూ ఒక యాపిల్నే చేతితో పట్టుకుని అర్జున్ బ్రిడ్జ్ను సులువుగా దాటేసి రాక్షసుడికి యాపిల్స్ ఇచ్చి అటుపక్కకు వెళ్ళిపోతాడు. రిడిల్ 2. అర్జున్ తన గుర్రంపై అడవిలో ప్రయాణించి ప్రయాణించి అలసిపోతాడు. అతనికి బాగా దాహం వేస్తుంది. దగ్గరలో ఒక నదిని చూసిన అర్జున్ తన గుర్రాన్ని కొంత దూరంలో ఆపి దిగి నది దగ్గరకు నడుచుకొని వెళ్తుంటాడు. ఇంతలో అటువైపు నుంచి ఒక ఎలుగుబంటి అర్జున్ ఉన్నవైపుకు వస్తుంది. అర్జున్ ఎలుగుబంటికి గుర్రానికి సరిగ్గా మధ్యలో ఉంటాడు. ఇప్పుడు అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రం ఎక్కుతాడా, లేదా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి గుర్రం ఎక్కుతాడా? ఎలుగుబంటి బారిన పడకుండా ఉండాలంటే అర్జున్ ఏం చేయాలి? గెస్ చేయడానికి ట్రై చేయండి. మీ టైం స్టార్ట్ అయింది.
అర్జున్ ఎలుగుబంటి వైపు చూడకుండా మెల్లిగా నడుచుకుంటూ తన గుర్రం దగ్గరకు వెళ్ళి గుర్రం ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎలుగుబంటి వైపు చూస్తూ భయపడుతూ పరిగెడితే ఎలుగుబంటి వెంటాడి వేటాడుతుంది. దాని వేగం గంటకు 30 మైళ్ళు, మనిషి వేగం గంటకు 8.3 మైళ్ళు మాత్రమే. రిడిల్ 3. అర్జున్ ఒక రాజ్యంలో మంత్రి పదవికి ఎంపిక జరుగుతుందని తెలుసుకొని ఆ పదవి కోసం తను పోటీ పడ్డానికి ఆ రాజ్యానికి వెళ్తాడు. ఎంతోమంది ఆ పదవి కోసం పోటీ పడతారు. అయితే మహారాజు అందులోంచి నలుగురిని ఎంపిక చేస్తాడు. ఈ నలుగురికి ఒక పరీక్ష ఇచ్చి అందులో అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తిని మంత్రిగా ఎంపిక చేయాలనుకుంటాడు మహారాజు. ఆ పరీక్ష కోసం ఎంపికైన నలుగురిని పిలిచి వాళ్ల నలుగురికి 4 రకాల విత్తనాలను ఇస్తాడు. అవి అందమైన పూలు పూసే మొక్కల విత్తనాలని, వారం రోజుల తర్వాత ఎవరి మొక్కలైతే బాగా పెరుగుతాయో వాళ్లకే మంత్రి పదవిని ఇస్తానని మహారాజు చెప్తాడు. వారం గడిచిన తరువాత నలుగురు వాళ్ల పూల తొట్టెలతో వస్తారు. ముగ్గురు అందమైన పూల మొక్కలతో తిరిగి వస్తారు. అర్జున్ మాత్రం ఖాళీ తొట్టెతో వస్తాడు. మహారాజు అర్జున్నే మంత్రిగా ఎంపిక చేస్తాడు. ఎందుకో మీరు కనిపెట్టగలిగారా? ప్రయత్నించండి. మీ టైం స్టార్ట్ అయింది. మహారాజు ఆ పరీక్షలో పాల్గొన్న నలుగురికి కూడా నకిలీ విత్తనాలను ఇస్తాడు. అసలు అవి మొలకెత్తనే మొలకెత్తవు. అయితే మిగిలిన ముగ్గురు వారి సొంత విత్తనాలు వేసి మొక్కలు బాగా ఎదిగేలా చూసి మహారాజును మోసం చేయాలని అనుకుంటారు. అర్జున్ మాత్రం నిజాయితీగా మహారాజు ఏ విత్తనాన్నైతే ఇచ్చాడో దాన్నే నాటుతాడు.